చందమామ కథ. మూడు కొమ్మల మామిడి చెట్టు. పూర్వం షోనా నదీ తీరాన ఒక అరణ్యానికి సమీపంగా ముగ్గురు అన్నదమ్ములు ఒక కుటీరంలో నివసిస్తూ ఉండేవారు. వారు గర్భదరిద్రులు. వారికున్న ఆస్తి అలా ఒక మామిడి చెట్టు. దానికి మూడు కొమ్మలు ఉండేవి. ఈ మామిడి చెట్టు వసంతకాలం రాగానే విరగబూసి వేసవిలో గొప్ప ఫలాలిచ్చేది. మూడు కొమ్మల ఫలాలను ముగ్గురు అన్నదమ్ములు కోసుకుని వాటిని విక్రయించి ఏడాది పొడుగునా ఏదో విధంగా జీవించేవారు. ఒక ఏడు మూడు కొమ్మల మామిడి చెట్టు విరగ కాసింది. చెట్టు కాయలు పండబారేదాకా రోజుకొకరు వంతున అన్నదమ్ములు రాత్రిళ్ళు కాపలా కాసేవారు. ఆ ప్రకారమే ఒక వెన్నెల రాత్రి పెద్దవాడు కాపలా కాస్తున్న సమయంలో ఒక పేద వృద్ధు కర్ర సహాయంతో నడుస్తూ చెట్టు వద్దకు వచ్చి ఆగాడు. ధర్మ తండ్రి, ఆకలి దహించుకుపోతోంది, తినటానికేమైనా ఇవ్వు, నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు వృద్ధుడు. కాపలా ఉన్న పెద్దవాడికి ఏమీ పాలు పోలేదు. నేను నీ వంటి దరిద్రుణ్ణే తాత, అయినా ఆకలిగా ఉన్నదన్నావు గనక ఈ కొమ్మకు గల ఫలాలు కడుపు నిండా తిని నీ ఆకలి బాధ తీర్చుకో, ఇది నా కొమ్మ అన్నాడు పెద్దవాడు. వృద్ధుడు తన చేతికర్రతో పెద్దవాడి కొమ్మ నుంచి కొన్ని పళ్ళు పడగొట్టి వాటిని ఆరగించి ప్రాణం దక్కించావు బాబు అంటూ తన దారిని వెళ్ళిపోయాడు. మర్నాటి రాత్రి రెండోవాడు చెట్టు కాపలా కాస్తున్న సమయంలో ఈ వృద్ధుడే మళ్ళీ వచ్చాడు. ఆకలిగా ఉన్నదన్నాడు. రెండోవాడు కూడా తన కొమ్మలకు గల పళ్ళను వృద్ధుడికిచ్చాడు. మూడో రాత్రి ఇదే విధంగా వృద్ధుడు మూడోవాడి కొమ్మకు గల పళ్ళను తిని వెళ్ళిపోయాడు. నాలుగో నాడు ఉదయం అన్నదమ్ములు ముగ్గురు గుడిసెలో ఉన్న సమయంలో వృద్ధుడు వారి వద్దకు వచ్చాడు. బాబుల్లారా, మీరు ముగ్గురు దయాపరులు, మీ రుణం ఉంచుకోవటం నాకు ఇష్టం లేదు, నా వెంట రండి, మీకు ప్రత్యుపకారం చేస్తాను అన్నాడు వృద్ధుడు. అన్నదమ్ములు సంతోషించి వృద్ధుడి వెంట బయలుదేరారు. వారు నది వద్దకు వచ్చేసరికి వృద్ధుడు పెద్దవాడికేసి తిరిగి, బాబు నీ కోరిక ఏమిటి అన్నాడు. ఈ నదిలో నీరంతా పాలైపోయి ఆ పాలన్నీ నా సొత్తైతే నాకు ఇంకా కావలసిందేమీ లేదు అన్నాడు పెద్దవాడు. అలాగే కాని అన్నాడు వృద్ధుడు. మరుక్షణం నదిలో నీరంతా పాలుగా మారిపోయింది. ఆ పాల కోసం ఎక్కడెక్కడి నుంచో జనం రాసాగారు. పెద్దవాడు అక్కడే నిలిచిపోయాడు. మిగిలిన ఇద్దరు అన్నదమ్ములతో వృద్ధుడు అరణ్యం వైపు వెళ్ళాడు. అరణ్య మధ్యానికి వచ్చాక వృద్ధుడు రెండోవాడితో, బాబు నీ కోరిక ఏమిటి అన్నాడు. ఈ అడవి ఉన్న మేర సుక్షేత్రమైన పొలాలైపోయి అవి నావి అయితే నాకింక కావలసిందేమీ లేదు అన్నాడు రెండోవాడు. అలాగే కాని అన్నాడు వృద్ధుడు. మరుక్షణం అరణ్యం మాయమైంది. కనుచూపు మేరకు పచ్చని పైరుగల పొలాలు మాత్రమే ఉన్నాయి. రెండోవాడు అక్కడే నిలిచిపోయాడు. మూడోవాడిని వెంటబెట్టుకుని అరణ్య ప్రాంతం దాటి కొంత దూరం వెళ్ళాడు వృద్ధుడు. తర్వాత, బాబు నీ కోరిక ఏమిటి అని అడిగాడు. నాకు నీతిమంతురాలైన భార్య కావాలి అన్నాడు మూడోవాడు. అయితే నా వెంటరా అంటూ వృద్ధుడు దారి తీశాడు. పోయిపోయి వారు ఒక రాజుగారి అంతఃపురం చేరుకున్నారు. నేరుగా లోపలికి వెళ్ళారు. బంగారు తూగుటూయ్యల మీద రాజు, రాణి, రాజకుమార్తె కూర్చొని ఉన్నారు. రాజా, నీ కుమార్తెని ఈ కుర్రవాడికివ్వు అన్నాడు వృద్ధుడు. అందుకు రాజు, అయ్యా, ఇదివరకే నా కుమార్తెను పెళ్ళాడటానికి ఇద్దరు రాజకుమారులు పోటీ పడుతున్నారు. వారిలో ఎవరికివ్వాలో తేలకుండా ఉన్నది. అటువంటప్పుడు ఆ ఇద్దరినీ కాదని నా కుమార్తెని ఈ దరిద్రుడికి ఎలా ఇవ్వను, మీరే చెప్పండి అన్నాడు. రాజా, నీవు పొరపడుతున్నావు. నీ కుమార్తెకు ఆ రాజకుమారుల కన్నా ఇతడే తగిన వరుడు. కావలిస్తే రుజువు చేస్తాను. ఇవాళనే ఆ ఇద్దరు రాజకుమారుల పేర, ఈ కుర్రవాడి పేర మూడు మామిడి టెంకలు నాటించు. రేపటికి ఏ టెంక చెట్టై కాయలు కాస్తుందో అతడికి నీ కుమార్తెనివ్వు అన్నాడు వృద్ధుడు. ఒక్కరోజులో మామిడి టెంక నుంచి చెట్టు మొలిచి పళ్ళు కాస్తుందన్నది రాజు నమ్మలేదు. అయినా వృద్ధుడు చెప్పినట్లు చేశాడు. మర్నాటికల్లా మూడోవాడి పేర నాటిన టెంక మొలకెత్తటమే కాక చెట్టై కాయలు కూడా కాసింది. ఒప్పందానికి కట్టుబడి రాజు తన కుమార్తెను మూడోవాడికిచ్చి పెళ్లి చేశాడు. వృద్ధుడు తన రుణం తీర్చుకుని తన దారిని వెళ్ళిపోయాడు. రాజు మాట తప్పలేక తన కుమార్తెను గర్భదరిద్రుడికిచ్చి చేశాడే కాని ఆయనకు తన అల్లుణ్ణి చూసి అవమానంగానే ఉంది. అందుచేత రోజులు గడిచాక రాజు తన కూతుర్ని, అల్లుణ్ణి రాజప్రసాదం నుంచి వెళ్ళగొట్టించాడు. ఆ ఇద్దరు కాలినడకను తమ గ్రామంలోని పాత కుటీరం చేరుకుని
అందులో దారిద్ర్యం అనుభవిస్తూ కాలం వెళ్ళబుచ్చసాగారు. ఒక సంవత్సరం గడిచింది. నది ఒడ్డున పెద్దవాడు పెద్ద పెద్ద మేడలు కట్టించాడు. పాలు దూర గ్రామాలకు కూడా పీపాలతో ఎగుమతి అవుతున్నాయి. వేల కొద్ది జనం అతని కింద పనిచేస్తున్నారు. పెరుగు వ్యాపారము వెన్న వ్యాపారము కూడా జోరుగా సాగుతున్నది. ఒకనాడు పెద్దవాడి దగ్గరికి ఒక వృద్ధుడు వచ్చాడు. పెద్దవాడు దగ్గరే ఉండి నదిలోని పాలు పీపాలలోకి కొలిచి పోయిస్తున్నాడు. బాబు, నోరు ఎండిపోతోంది, ఆకలి దహించుకుపోతోంది, కాసిన్ని పాలు తాగటానికి ఇప్పించండి అని దీనంగా అడిగాడు వృద్ధుడు. పెద్దవాడు ముసలివాడికేసి కోపంగా చూశాడు. అతడు వృద్ధుని గుర్తించకుండానే, ఇలా అందరికీ పాలు పందారం చేస్తే ఇక వ్యాపారం సాగినట్లే, పో ఇక్కడి నుంచి అని కసిరాడు. మరుక్షణం నదిలో పాలు నీరైపోయింది. అక్కడ వెలిసిన మేడలు మిద్దెలు అదృశ్యమైపోయాయి. మర్నాడు రెండోవాడు తన పొలాలలో ధాన్యం నూర్పిల్లు చేయిస్తున్నాడు. పెద్ద ధాన్యపు రాశి కొండ ఎత్తున ఉన్నది. వృద్ధుడు రెండోవాణ్ణి సమీపించి, బాబు, ముసలివాణ్ణి, ఇంత గంజకాచుకు తాగుతాను, ధర్మప్రభువులు కాసిని ధాన్యం ఇప్పించండి అని అడిగాడు. రెండోవాడు వృద్ధుణ్ణి గుర్తించలేదు. పోయి ఎక్కడన్నా కష్టపడి పనిచేసుకోక ముష్టికి వచ్చావా, ధాన్యం తీరగా వచ్చిందనుకున్నావా, పద పద అని కేక వేశాడు రెండోవాడు. మరుక్షణం పొలాలు మాయమయ్యాయి. ధాన్యపు రాశి గడ్డివాములు అదృశ్యమైపోయాయి. చుట్టూ దట్టమైన అడవి మాత్రమే ఉంది. మూడో నాడు గుడిసె వద్దకు వచ్చాడు వృద్ధుడు. బాబు, అతిథిని పిడికడు అన్నం పెట్టించండి అన్నాడు. మూడోవాడు కానీ వాడి భార్య కానీ వృద్ధుణ్ణి గుర్తించలేదు. లోపలికి రాతాత, కానీ నీకేం పెట్టగలము, కుండలో ఇంత గంజి ఉంది, మాతో పాటే నువ్వు కూడా అదే తాగదువు గాని అన్నారు వాళ్ళు. ముగ్గురు భోజనానికి కూర్చున్నారు. మూడోవాడి భార్య గంజకుండ తెచ్చి మధ్యలో పెట్టి మూత తీసింది. కానీ ఏం ఆశ్చర్యం, ఆ కుండలో నుంచి వేడివేడి పదార్థాలు షడ్రసోపేతమైనవి తెడ్డు వెంట పైకి వచ్చాయి. తీరా చూస్తే చేతిలోది తెడ్డు కూడా కాదు, వెండి గరిటే. కుండ కాస్త బంగారు పాత్రంగా మారిపోయింది. ఈ ఆశ్చర్యంలో దంపతులు వృద్ధుడేమైనది గమనించలేదు. అతడి కోసం చుట్టూ చూసేసరికి తమ మామూలు గుడిసెకు బదులు మహారాజులు ఉండే సౌధం కనిపించింది. ఎక్కడ చూసినా మణులు మాణిక్యాలు ఖరీదైన దుస్తులు కనిపించాయి. ఇప్పుడు వాళ్ళ ఆ వృద్ధుడు ఎవరైనది గ్రహించారు. తమకు ఇంత మేలు చేసిన వాడు కనబడకుండా పోవటం వాళ్లకు కొంత విచారం కలిగించింది. ఆనాటి నుంచి ఆ దంపతులు చేతనైనంతలో దాన ధర్మాలు చేస్తూ ఆ రాజసౌధంలో ఏ లోటు లేకుండా కలకాలం కాపురం చేశారు. కథ సమాప్తం.